హాయ్ ఫ్రెండ్స్, వివో స్కాలర్షిప్ 2022 కోసం ఎదురు చూస్తున్న 11వ తరగతి చదివే విద్యార్థులకు శుభవార్త. వివో 11వ తరగతి విద్యార్థుల కోసం తన ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2022 ను ప్రారంభించింది. ఆసక్తికల విద్యార్థులు విద్యాసారథి స్కాలర్షిప్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకోవాలని ప్రకటించింది. మరిన్ని వివరాల్లోకి వెళ్ళేదానికి ముందుగా అవునా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడమే. మరిక వివరాల్లోకి వెళ్దామా? వివో ఇండియా ప్రీమియం గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సమాజంలోని బిలో పావర్టీ లైన్ చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు తోడ్పడేందుకు వీలుగా విద్యాసారథి స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఫైనాన్షియల్ స్కాలర్షిప్ అవార్డును మరియు ఆన్లైన్ విద్యకు ఆటంకం కలగకుండా వారికి తోడ్పడేందుకు వీలుగా ఒక కొత్త వివో స్మార్ట్ ఫోన్ ను వారికి అందించేందుకు ముందుకు వచ్చింది. ఇది ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. ఈ విద్యార్థులు తాము 2022-23 విద్యా సంవత్సరంలో వారి 12వ తరగతికి చెందిన బోర్డు పరీక్షలలో ప్రతిభ చూపించడం కోసం ఈ ప్రోగ్రామ్ ను చేపట్టింది. ఈ అవార్డుకు ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. 10వ తరగతిలో వారికి 80% కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన బాలబాలికలైనా ఈ అవార్డుకు అర్హులు. అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 4 లక్షల కంటే మించి ఉండరాదు. ఈ అవార్డుకు గాను అర్హత కల విద్యార్థులు విద్యాసారథి స్కాలర్షిప్ ఆన్లైన్ పోర్టల్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ 13/1/2022 నుంచి ప్రారంభమైంది. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 13/2/2022. ఈ అవార్డుకు ఎంపిక కాబడిన విద్యార్థులకు ఒక బ్రాండ్ న్యూ వివో స్మార్ట్ ఫోన్ ను సంవత్సరానికి 1500 రూపాయల క్యాష్ ప్రైజ్ ను అందిస్తారు. ఆధార్ కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ పాస్బుక్, 10వ తరగతి మార్క్ లిస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, 11వ తరగతికి కాలేజీకి చెల్లించిన ఫీజు రిసిప్ట్ మరియు ఫీ స్ట్రక్చర్ వివరాలు, కాలేజీ లేదా స్కూల్ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్లు జేపీఈజీ లేదా పిఎంజీ ఫార్మాట్ లో పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లై చేసుకోవడానికి ముందుగా www.vidyasarathi.co.in లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ లింక్ పై క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పేజ్ లో కరెక్ట్ వివరాలను ఎంటర్ చేసి చివరిగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. తరువాత వివో ఫర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని వివరాలు ఎంటర్ చేసి మరలా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దీనితో అప్లికేషన్ సబ్మిట్ చేయడం పూర్తవుతుంది. ఈ స్కాలర్షిప్ పొందడానికి విద్యార్థి కానీ లేదా విద్యార్థి తల్లి లేదా తండ్రి యొక్క యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ను విద్యాసారథి పోర్టల్లో రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. స్కాలర్షిప్ అమౌంట్ ను ఈ అకౌంట్ లో జమ 11వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. మరిన్ని వివరాలకు 02-2409044 ను సంప్రదించవచ్చు. ఇవ్వండి వివో ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2022 సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి దీన్ని షేర్ చేసి వారికి ఈ విషయాలు తెలియజేయడానికి సహకరిస్తారు కదూ. మీ అమూల్యమైన సలహాలను అవునా ఛానల్ ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను సలహాలను కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారు కదూ. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యున్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్. థ్యాంక్ యూ. అనురాధ తీర్థల, మీ అవునా ఛానల్ తో.